నా ఫ్రెండ్స్ చాలా మంది డేటా చోరీ గురించి ఎందుకు మాట్లాడలేదు, నువ్వు ఎందుకు మాట్లాడలేదని మన ప్రెస్లో ఫ్రెండ్స్ అడిగారు. ఈ వాట్సాప్ గ్రూపుల్లోనూ తెలుసున్న వాళ్ళు ఫోన్ చేసి సోషల్ మీడియాలోనూ ఎందుకు మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదు అన్నారు. నిజంగా చెప్పాలంటే నేను సాఫ్ట్వేర్లో నాకు అంత ప్రవేశం లేదు. ఏదో ఈమెయిల్ చూసుకోవటం, గూగుల్ సెర్చ్లోకి వెళ్ళటం, ప్రింట్అవుట్లు తీయటం కూడా నాకు రాదు. నాకు ఈ బ్యాంకింగ్ కూడా నా కార్డు లేదు, ఏ బ్యాంక్ కార్డు లేదు. ఏటీఎంలో కూడా నేను ఎప్పుడు డబ్బులు తీసుకోలేదు. బహుశా బాగా ముసలండి అయిపోయి ఉంటాను అని చేత నాకు ఇది పెద్ద అవగాహన లేదు. కానీ మీరు ఎప్పుడైతే నువ్వు చెప్తే కొంచెం ఈజీగా కొంతమందికి అర్థమవుతుంది చెప్పబోయన్న తర్వాత, దీని మీద నాకు తెలుసున్నటువంటి ఫ్రెండ్స్ తోటి సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్ తోటి కొంచెం మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే జరిగింది మాత్రం ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉండవలసినటువంటి ఇన్ఫర్మేషను ఒక ప్రైవేట్ పార్టీ చేతిలోకి వెళ్ళింది. అదే కేసు తెలంగాణ పోలీస్ దగ్గర పెట్టినటువంటి కేసు. అదే ప్రైవేట్ పార్టీలోకి వెళ్ళటం కుదరదన్నది పూర్వం అయితే మనం అలా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి స్టాంపులు కొనుక్కోవాలన్నా ఆధార్ కార్డు ఉందని అడిగేవారు. ఆధార్ కార్డు అనేది సుప్రీంకోర్టు వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, బ్యాంక్ అకౌంట్కైనా సిమ్ కార్డుకైనా దేనికైనా సరే ఆధార్ కార్డు అనేది అడగండి. వాడు ఏదో ఒక ఐడెంటిఫికేషన్ ఏది ఇచ్చినా యాక్సెప్ట్ చేయండి. ఆధార్ కార్డు అనేది పాన్ కార్డుతో లింక్ చేసామని చెప్పినట్టున్నారు, అంటే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించింది ఏదో. అంతే తప్ప ఆధార్ కార్డు అడగటానికి లేదని చెప్పడమే కాకుండా ఆధార్ కార్డు కనుక వేరే మార్గాల ద్వారా నీ ఆధార్ వాళ్ళు తీసుకున్నా లేకపోతే ఆధార్ నీకు ఇవ్వ ఆధార్ ఇవ్వకపోతే ఇది ఇవ్వమని చెప్పి నీకు రావాల్సింది ఏదైనా ఆపేసినా ₹1,00,000 ఫైన్ అన్నారు. ₹1,00,000 ఫైన్తో పాటు 3 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్ష అన్నారు. అంటే మొన్నటిదాకా ఏదైతే ఆధారు లేకపోతే ఏది జరగదనుకున్నామో ఇప్పుడు ఆధార్ వాడు అడిగితే మనకి ఇంకే ఐడెంటిటీ కార్డు లేకపోతే మనం ఆధార్ ఇవ్వచ్చు. కానీ వాడు ఆధార్ ఇస్తే కానీ మేము ఇవ్వమన్నాడు అనుకోండి, చాలా పెద్ద కేసు అది. ఈ విషయం నాకు కూడా తెలియదు, దేశయ్య గారు పంపించారు. ఇది ఉందయ్యా సుప్రీంకోర్టు చెప్పింది అందుకే ఇవన్నీ వచ్చాయి. ఇదే ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ముందైతే ఎవడిష్టం వాడిది. ఈ జడ్జిమెంట్ తర్వాత మనిషి ప్రైవసీకి సంబంధించినటువంటి వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో దీన్ని ఆపారు. సరే జరిగితే సుప్రీంకోర్టులో ఎంతమందికి తెలుస్తుందండి ఇది ఏంటంటే, లేదు కేసులు ఉన్నాయి. ఈ కేసులు కూడా పర్టికులర్స్ ఒకడెవడో ఏం చేశారంటే చాలా విచిత్రం అనమాట, నాకు కూడా ఫస్ట్ టైం తెలిసింది. ఇలాంటి శాస్త్రాలు కూడా ఉంటాయా, మ్యానుఫ్యాక్చరింగ్ ఫింగర్ ప్రింట్స్ అనేటువంటి ఒక టెక్నిక్ ఉంది. దాన్ని అంటే మన వేలుముద్రల్ని వాడు ఉత్పత్తి చేస్తాడు. నువ్వు ఎక్కడైనా ఆధార్ కార్డు మీద వేలుముద్ర ఉందనుకో, ఆ వేలుముద్రను తీసుకుని వాడు దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి వాడుకుంటాడు, ఒరిజినల్ వేలుముద్ర కింద వచ్చేస్తుంది. అదో టెక్నిక్. ఆ టెక్నిక్లో ఒకటి స్టడీ చేసేట, వాడి పేరు సంతోష్ కుమార్, ఆ ధర్మారం అని చెప్పి తెలంగాణలో ఊరు. వాడు ఆ టెక్నిక్లో ఎక్స్పర్ట్ చేసి సిమ్ కార్డులు, వాడు ఇంకా పెద్ద పెద్ద వాటికి వెళ్ళా, సిమ్ కార్డులు ఇవ్వడంలో నీకేమి చెప్పక్కర్లేదు, నువ్వు వెళ్ళో సిమ్ కార్డు ఇవ్వయా అంటే ఎవడో ఒకటి వాడి దగ్గర ఉన్న వేలుముద్రతోటి సిమ్ కార్డు తక్కువ తీసుకుని నీకు ఇచ్చేస్తాడనమాట. నువ్వు దాంతో ఏం చేసుకున్నా నీ పేరుతో ఉండదు, అరుణ్ కుమార్ పేరుతో ఉంటుంది. రేపు పొద్దున కేసు ఏమన్నా వస్తే అరుణ్ కుమార్ మీదకి వస్తుంది. దాంట్లోంచి ఏమన్నా ఫౌల్ మెసేజ్లు నిన్ను చంపేస్తానరా అని ఎవరికైనా పంపితే దాన్ని ట్రేస్ చేస్తే నేను దొరుకుతాను. ఎవడరా ఇదంతా చేస్తుందంటే ఒకడెవడో చిన్న పల్లెటూరులో ఈ టెక్నిక్లో వాడు ఎక్స్పర్ట్. ఎక్కడ నేర్చుకున్నారా నువ్వు అంటే ఆన్లైన్లో నేర్చుకున్నట్టు. ఇదో కేసు. ఇంకో కేసు, ముగ్గురు కలిసి ఒక కోర్టులో పనిచేసేవాడు, ఒక సిమ్ కార్డుల దగ్గర పనిచేసేవాడు, ఒక గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసేవాడు, ఇలా ముగ్గురు కలిసి 300 పెన్షన్ అకౌంట్స్లోంచి మహమ్మద్ అజీజ్, షేక్ షబ్బీర్ హుస్సేన్, షేక్ అస్లాం ఇలా ముగ్గురు కలిసి 40 లక్షల రూపాయలు, అంటే వాళ్ళకి తెలుసున్న వాళ్ళవే పెన్షన్లు, వాళ్ళ పెన్షన్ అకౌంట్లోంచి వీళ్ళు జాగ్రత్తగా మార్చేసుకున్నారు కొట్టేసి. మరి ఆ కొట్టేడు ఎలాగో నాకు తెలియదు, కానీ మీకే తెలుసుంటుంది చాలామంది మీరు నాకన్నా దాంట్లో చాలా ఎక్స్పర్ట్లు. అందరికీ ఇవి ఉంటున్నాయి ఇప్పుడు, ఆధార్ కార్డులు ఉంటున్నాయి, వెళ్ళి ఏటీఎంలో తీసుకోవడం, ఇవన్నీ మీకు అందరికీ పరిచయం ఉంది. తీసుకుని ఇలాగా 40 లక్షలు ఇదో కేసు. ఇది ఒక్కసారి వెళ్ళి గూగుల్లో పడితే వచ్చేస్తున్నాయి కేసులు.
సో కంప్లైంట్ ఇవ్వడంలో తప్పేం లేదు. దీన్ని ఆధారంగా చేసుకుని ఈ ఎవరైతే మీరు డేటా చోరీ అని వేళ చెప్తున్నారో ఆ డేటా నుంచి కొంతమంది డబ్బులు కూడా తస్కరించేటువంటి ప్రమాదం ఉంది. జాగ్రత్తగా చూసుకోండి, మీ డబ్బులు కూడా పోతాయి అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీ మీద ఛార్జ్ చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకో అడుగు ముందుకేసి జాగ్రత్త మీ పిల్లల్ని ఎత్తుపోతారని చెప్పి ఆయన చెప్పాడు. నేను చూశాను పిల్లల్ని ఎత్తుపోవడానికి ఏమైనా ఉందా, నెట్లో ఎత్తుపోవడానికి ఏమైనా ఉందా అని. అంటే అంత దొంగలని చెప్పడం కోసం బహుశా ఆయన చెప్పుకుంటాడు. అంటే ఈవేళ ప్రధానమైనటువంటి పార్టీ, రూలింగ్ పార్టీ, ప్రతిపక్ష పార్టీలు మీరు డబ్బులు దొంగలించేస్తారంటే మీరు పిల్లల్ని ఎత్తుపోతారనే లెవెల్లో ఎలక్షన్ తీసుకొచ్చారు. పిల్లల్ని ఎత్తుపోయేవాడికి వేయాలా, డబ్బులు దొంగతనం చేసేవాడికి వేయాలా నిర్ణయం చేసుకోండి అనే పరిస్థితిలో పరస్పర ఛార్జెస్కి వచ్చేసారు. యాక్చువల్గా ఈ కేసు పెట్టడంలో నాకు ఎందుకు ఆ అశోక్ అనేటువంటి మనిషి కోర్టు ముందుకు రావడానికి, పోలీస్ ముందుకు రావడానికి ఎందుకు వెనకాడుతున్నాడో తెలియదు. కానీ బహుశా గవర్నమెంట్ అలాగా ట్రాన్స్ఫర్ చేయడం తప్పు కాబట్టి గవర్నమెంట్ని ఎలక్షన్ టైంలో సేవ్ చేయడం కోసం రావట్లేదు. కానీ అతను వస్తే అతని మీద ఏముంటుంది, అతను ఒక అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి ఐటీ గ్రిడ్ అనేటువంటి ఒక వ్యాపారం పెట్టుకున్నాడు, పెట్టుకుని తెలుగుదేశానికి సాయం చేస్తున్నాడు. వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్ ఇవ్వటం, వాళ్ళకి కావాల్సినటువంటి కంప్యూటర్లో సాఫ్ట్వేర్లో కావాల్సిన హెల్ప్ చేస్తున్నాడు. గవర్నమెంట్ వాళ్ళు అఫీషియల్గా అతనికి ట్రాన్స్ఫర్ చేశారు, గవర్నమెంట్ తప్పు. గవర్నమెంట్ అఫీషియల్గా ట్రాన్స్ఫర్ చేస్తే తీసుకున్నాడు అతను. మొన్న నాకు ఒక ఇందులో రకరకాల ఉద్యోగాలు, ఎథికల్ హ్యాకింగ్ అంట. ఎథికల్ హ్యాకింగ్ అంటే మంచి సమ్మతమైనటువంటి హ్యాకింగ్ అంటే ఎత్తుకుపోవడం, సమ్మతమైన ఎత్తుకుపోవటం అనే దాంట్లో ఒక ఆయన ట్రైనింగ్ పొందాడు విజయవాడ. ఆయన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వీటిల్లో పనిచేస్తుంటాడు. ఆయన రోజు తెలుగుదేశం ఆఫీస్కి వెళ్ళట, ఆఫీస్కి వెళ్ళి నేను తెలుగుదేశంలో చేరతానండి, నాకు మెంబర్షిప్ కావాలంటే అడిగట. అడిగితే వాళ్ళు వెంటనే నీ పేరేంటి అని అడిగాను. నీ పేరు అడిగితే పేరు చెప్పాడు. నీ మొబైల్ నెంబర్ ఉందా నీకు అని అడిగారు, మొబైల్ నెంబర్ చెప్పాడు. ఈ రెండు కొట్టి ఒక కార్డు తీసి ఇచ్చాను, తెలుగుదేశం పార్టీ ఐడెంటిటీ కార్డు నెంబర్ గాను. ఆ కార్డులో చూస్తే ఇతను ఆధార్ ఫోటో ఉందిట. ఆధార్ ఫోటో మనం అవ్వడం పెట్టుకోం, ఎందుకంటే అది భయంకరంగా వస్తుంది. మళ్ళీ కింద పేరు లేకపోతే గుర్తుపట్టడం కూడా కష్టం. ఆధార్ ఫోటోతో కార్డు వచ్చింది. అంటే ఆధార్కి సంబంధించిన ఎంటైర్ పర్టికులర్స్ వాళ్ళ దగ్గర లోడ్ అయిపోయినాయి. మన సెల్ ఫోన్ నెంబర్లతో సహా, మన ఫోటోలతో సహా తీసా కార్డే ఇచ్చాడు. ఆ కార్డు అతను నాకు పంపించాడు. అయితే కండిషన్ మీద ఏమన్నాడంటే ఇది బయట పెట్టకండి సార్ అన్నాడు. అతను చేసేటువంటి ఇవన్నీ నువ్వు ఎలా చేస్తావా, నువ్వు చేయడం నువ్వు, ఇది కూడా తప్పే కదా, నాకు తెలుసండి ఇది ఎలా చేశారో అంతా చెప్పాడు. అంటే నువ్వు ఎలాగే చేస్తుంటావా, నువ్వు చేసింది కూడా తప్పే అవుతుంది కదా అంటే, కాదు సార్ నేను ట్రైనింగ్ పొందాను, ఎథికల్ హ్యాకింగ్ అని ఉంటుంది. ఎథికల్ హ్యాకింగ్ ఏంటి అంటే దీనికి పోలీసులకి సంబంధించి, తర్వాత కస్టమ్స్కి సంబంధించి, కొన్ని డిపార్ట్మెంట్లో తీసుకురావాల్సి ఎవరిదైనా ఇన్ఫర్మేషన్ మనం లాగాలన్నప్పుడు అఫీషియల్గా విత్ ద పర్మిషన్ ఆఫ్ ద గవర్నమెంట్, విత్ ద పర్మిషన్ ఆఫ్ ది కోర్టు అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ చేయడం కోసం కొంతమంది ఎక్స్పర్ట్లు ఉంటారు సార్. ఇవన్నీ మనకి తెలియని విషయాలు కాబట్టి నేను ఎక్కువ తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. నాకు సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇది ఇవ్వటం అనేది సుప్రీంకోర్టు దీని ప్రకారం ఇల్లీగల్. అంత మాత్రాన దీన్ని ఇంత పెద్ద కేసు చేయగల, తీసుకోవడం ఇల్లీగల్ అయితే దాన్ని ఇల్లీగల్గా వాడితే ఎప్పుడు వస్తుందంటే మీకు దీని మీద ఇంత భయపడవలసి, ఇంత ఆ పోలీసుల మీద మళ్ళీ వీళ్ళు తెలంగాణ మీద ఒక కేసు పెట్టారు, మాది మీరు ఎలా కొట్టేశారు, తెలంగాణ గవర్నమెంట్ మీదే పెట్టేశారు కేసు. వాళ్ళేమో ఇండివిజువల్ మీద పెట్టారు, వీళ్ళు గవర్నమెంట్ మీద కేసు పెట్టారు. దీంట్లో నాకైతే ఇంత సీరియస్ మ్యాటర్ కనపడలా. ఇవ్వడం తప్పే, ఓకే మేము తప్పుడు పనికి వాడలేదు కదా, చెప్పండి ఎక్కడ తప్పుడు పనికి వాడాం. అవును అది వాడు చెప్పదంటాడు, లేకపోతే అదే మెయిన్. అవును వాడికి చెప్పడం ఇష్టం లేదు. ఇప్పుడు కంప్లైంట్ అనేది దేని మీద వచ్చింది, ట్రాన్స్ఫర్ మీద వచ్చింది. కంప్లైంట్ ఏమని పెట్టారు, ఆధార్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పబ్లిక్కి సంబంధించినటువంటి మ్యాటర్ అంతా కూడా ఐటీ గ్రిడ్ అనే హైదరాబాద్లో ఉన్న సంస్థకి ట్రాన్స్ఫర్ చేసింది గవర్నమెంటు, ఇది ఇల్లీగలు అని ఎవరో ఒక రెడ్డి గారు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. అది పేరు సరిగ్గా గుర్తులేదు, లోకేష్ రెడ్డి అని ఆయన పట్టుకెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. ఎస్ అది నిజం, వీళ్ళు ఇచ్చేసిన మాట నిజం. దాని మీద ఎంక్వైరీ జరిగితే తప్పే ఉందో నాకు అర్థం అవట్లే. ఎందుకంటే ఇది
ఇచ్చిన మాట నిజమని కాదు అని వీళ్ళు ఎక్కడ అంటలేదు. అవునండి, అదే చెప్తున్నాను. అసాధ్యం అంటే ఇస్తే తప్ప రాదు, ఇస్తే తప్ప రాదు. అలాగా మరి ఇంకప్పుడు ఇంక గొడవ ఉంది. అదే నేను చెప్తున్నాను, వెళ్ళడానికి అసలు వీలే లేదు, ట్రాన్స్ఫర్ చేయడానికి వీలే లేదు అన్నారనుకోండి, ఎన్ని కేసులు పెడితే మాత్రం ఏంటి? ఎక్కడ నాకు అది అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే నాకు ఈ సబ్జెక్ట్లో, ఈ సాఫ్ట్వేర్కి సంబంధించిన సబ్జెక్ట్లో అంత అవగాహన లేదు. ఏంటి మీరు చేసింది? గవర్నమెంట్ ఒకవేళ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేసింది, అతను ఎందుకు అశోక్ కనబడకుండా పోవాలి? గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేసింది, తీసుకున్నాడు. గవర్నమెంట్కి బ్యాట్ వస్తుంది కాబట్టి ఎలక్షన్ ముందు తప్పించుకుని పోయాడు అనుకుందాం. గవర్నమెంట్ మాత్రం ఎప్పటికైనా ఇది ట్రాన్స్ఫర్ అయినది పట్టుకుంటారు కదా. అసలు ట్రాన్స్ఫర్ అవ్వదని ఎవరో చెప్పారని పోషన్ బాబు గారు చెప్తున్నారు. అది ఓటర్ లిస్టు, అది ఓటర్ లిస్టు. ఇప్పుడు ఎలిగేషన్ ఏంటంటే ఓటర్ లిస్టు, ఆధార్ కార్డు పర్టికులర్స్, వీళ్ళు సాధికార మిత్ర అని ఒకటి స్థాపించి ప్రజా సాధికారక సర్వే అని ఒకటి చేశారు. ప్రజా సాధికారక సర్వే దాని పేరు, ఏపీ గవర్నమెంట్. దాంట్లో సేవామిత్ర అని ఎవరిని అపాయింట్ చేశారు. వాళ్ళు మన అందరి దగ్గరికి వచ్చి ఓ పెద్ద క్వశ్చనీర్తో వచ్చారు. వచ్చి దాంట్లో అన్నీ తీసుకున్నారు, ఆధార్ కార్డు కూడా తీసుకున్నారు. ఆధార్ కార్డు నెంబరు, టెలిఫోన్ నెంబరు, మీరు ఎక్కడ ఉంటారు, మీరు ఏం పేపర్ చదువుతారు, మీరు రోజుకి ఎన్ని పూట్లు తింటారు, మీరు ఏం చదువుకున్నారు, మీకు ఎంతమంది పిల్లలు, మీ కరెంటు బిల్లు ఎంత వస్తుంది, ఇవన్నీ కూడా వాళ్ళు పెద్ద సర్వే చేసి తీసుకున్నారు. ఆ సర్వే వివరాలు, ఆధార్ కార్డు వివరాలు, ఓటర్ లిస్ట్ వివరాలు ఇవన్నీ కలిపి ట్యాగ్ చేశారన్నమాట. ఇది ఇల్లీగల్ అని ఇప్పుడు పెట్టినటువంటి కేసు. కేసు ఏమవుతుందో నాకు తెలియదు, కానీ దీన్ని ఎలక్షన్లో నువ్వు దొంగ అంటూ నువ్వు దొంగని విపరీతంగా వాడుతున్నారు. ఇంకోటి ఏంటి, ఇది మొత్తం పట్టుకెళ్ళి అమెజాన్ సర్వర్లో పెట్టారు, అమెజాన్ క్లౌడ్. ఆ సర్వర్ కూడా ఒకటి, ఈ సర్వర్లో, క్లీనర్లో, హోటల్లో ఏంటో మరి నాలని ముసలాడికి కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. నా ఉద్దేశంలో ఆ గొడవ ఏంటో సరే, కానీ ఎన్నికలు ఈ స్థాయికి దిగజార్ చేయడం చాలా తప్పు. ముఖ్యమంత్రి గారు పిల్లల్ని ఎత్తుపోతారు జాగ్రత్త అని అంటాం అంటే, ఎత్తుపోకుండా కాపాడవలసిన బాధ్యత వాళ్ళదే, గవర్నమెంట్ది. పిల్లల్ని ఎత్తుపోతారు జాగ్రత్త అని అంటే ఇది చాలా నాకేమనిపించిందంటే, అవసరాన్ని మించి మాట్లాడుతున్నారేమో. మీరు ఏం చేశారో మీరు చెప్పండి, మీ సక్సెస్ మీరు చెప్పండి, అవతల వాళ్ళు మీ ఫెయిల్యూర్స్ చెప్తారు. ఇది జనరల్గా ఎలక్షన్లో జరిగింది. నువ్వు దొంగ అంటే నువ్వు ఏమో పిల్లల్ని ఎత్తుపోయేవాడు అని ఈ లెవెల్లో రాజకీయం తీసుకొచ్చాకండి. అవును, అంటే ఛార్జ్ ఏంటి, గవర్నమెంట్ ప్రైవేట్ పార్టీకి ఇచ్చేశారండి, గవర్నమెంట్ ప్రైవేట్ పార్టీకి ఇచ్చేశారన్న ఛార్జ్. వాళ్ళు రెడ్డి గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం ఐటీ గ్రిడ్కి అఫీషియల్గా ట్రాన్స్ఫర్ చేసింది, విచ్ ఈజ్ ఇల్లీగల్. అది దాని మీద వేస్ట్ చేసి అతను చెప్పుకుంటాడు. ఇక్కడ వీళ్ళు మన వాళ్ళు కూడా వెంటనే తెలంగాణ గవర్నమెంట్ మీదే మేము బుక్ చేస్తున్నాం, మా పర్టికులర్స్ కూడా వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళిపోయాయన్నారు. ఇది ఇష్యూ తేలుతుంది, కానీ ఇది ఎలక్షన్ ఇష్యూ కాదు. ఎలక్షన్ అనేది మీ పెర్ఫార్మెన్స్. రూలింగ్ పార్టీ చెప్పవలసింది రూలింగ్ పార్టీ పెర్ఫార్మెన్స్, అపోజిషన్ పార్టీ చెప్పవలసింది రూలింగ్ పార్టీ ఫెయిల్యూర్స్, దాన్ని మేము ఎలా చేస్తాం వస్తే అని. అక్కడి నుంచి ఎవరు పెద్ద దొంగ అనేటువంటి లెవెల్లో తీసుకురావటం దురదృష్టం నా ఉద్దేశంలో. సో దీంట్లో ఇంతకన్నా నాకు పెద్ద రహస్యమైనటువంటి విషయం ఏం కనపడలేదు. డెఫినెట్గా ట్రాన్స్ఫర్ మీ దగ్గర ఉన్నటువంటి సీక్రెట్ డేటా అనుకున్నటువంటి ఆధార్కు సంబంధించినటువంటి వివరాలు ఎప్పుడైతే ఒక ప్రైవేట్ పార్టీకి ఇచ్చారో మీరు ఖచ్చితంగా ఒక కేసు అట్రాక్ట్ చేసుకున్నారు, ప్రైమా పేసి అఫెన్స్ ఉంది. యూ హావ్ టు ప్రూవ్ ఇట్ ఇన్ కోర్ట్. వేరియస్ రీజన్స్లో ఇది చేయవలసి వచ్చింది, మాకు అప్పుడు తెలియదనో ఇంకోటనో, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా మే నాట్ బి అన్ ఎక్స్క్యూజ్, బట్ సైబర్ లాస్ తెలియదు కాబట్టి చాలామందికి ఏదైనా ఇది పద్ధతి మాత్రం కాదు, అది నా ఉద్దేశం. ఇంకా పార్లమెంట్ అసెంబ్లీ మనకు కలిసి వస్తున్నాయి,
పార్లమెంట్కి సంబంధించింది అయితే నాకు 3 రోజుల క్రితం వాషింగ్టన్ పోస్ట్లో ఒక ఐటమ్ ఎవడో అమెరికా నుంచి పంపించాడు. ఏంట్రా అంటే మనకి ఇక్కడ ఎక్కడ పేపర్లో రాలే. గత 40 ఏళ్లలో భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ గ్రోత్ అనేది ఇంత దారుణంగా ఎప్పుడూ పెరగలేదు. 40 ఏళ్లలో 71-72లో ఒకసారి అయిందిట ఈ లెవెల్ 6.1% పెరిగిందని ఎలక్షన్ ముందు ఇది రూలింగ్ పార్టీకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామం అని వాషింగ్టన్ పోస్ట్లో పడ్డది ఎవడో నాకు వాట్సాప్లో పంపించాడు. పంపిస్తే వాషింగ్టన్ పోస్ట్లో పడ్డది మన ఇండియాలో ఏ పేపర్లో పడలేదు ఏంటని నేను అసలు దీనికి సంబంధించినటువంటి నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ అని ఒకటి ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళాను. వెళ్తే దాంట్లో క్లియర్గా ఏమనుందంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ హిట్ 4 డికేడ్ హై 6.1% ఇన్ 2017-18. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.